సో స్టార్ మహేష్ బాబు సతీ మని నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు బాలీవుడ్ లో ఆమె ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ మన టాలీవుడ్ లో ఆమె వంశీ సినిమా ద్వారా మనందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే వాస్తవానికి ఆమె తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజీ సినిమా అప్పట్లో ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ బాగా లేట్ అవడంతో ముందుగా వంశీ సినిమా విడుదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు అలాగే నమ్రత మధ్య ప్రేమ ఏర్పడడం ఆ తర్వాత వీళ్ళిద్దరూ సీక్రెట్ గా పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయం నమృతా శిరోద్కర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ బాబుకి ప్రతి ఒక్క విషయం కలిసొచ్చింది ఈ దంపతులు ఇద్దరికి గౌతమ్ అలాగే సితారాణి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికి తగిన సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూ ఉంటాడు ప్రతి సినిమా విడుదలైన తర్వాత రెండు మూడు నెలలు ఫారెన్ కి హాలిడే ట్రిప్ వెళ్లే మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా విడుదలై సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి జర్మనీ టూర్ లో ఉన్నాడు ఇక ఇదిలా ఉండగా నమ్రత సిరత్ కార్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ప్రచారం అవుతుంది మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత నమృత శరత్ సినిమాలు పూర్తిగా మానేసి భార్యగా ఇంటి బాధ్యతలను నిర్వహించడంలో బిజీగా మారిపోయింది అంతేకాదు మహేష్ బాబుకి సంబంధించిన అన్ని వ్యవహారాలని కూడా నమ్రతనే దగ్గరుండి మరీ చూసుకుంటుంది ఆయన వ్యాపార బాధ్యతలని కూడా మొత్తం నమ్రతా శిరోద్కర్ సారథ్యంలోనే జరుగుతూ ఉంటాయి అంత బిజీ లైఫ్ ని గడుపుతున్న నమృత మళ్లీ సినిమాల్లోకి వస్తుంది అంటూ ప్రచారం జరగడంతో మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ చాలా కాలం నుండి నేను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాను అని వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు నేనెప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకోలేదు భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన నాకు రాకపోవచ్చు ఒకవేళ మా ఒకవేళ నా భర్త మహేష్ బాబు సినిమాలో చేయాల్సి వస్తే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది నమ్రత